మేము బస్సులు ఎట్లా తిరుగుతాం? నిర్మల్ జిల్లా ముదవ్ నియోజకవర్గం గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యుల తీర్మానం లేని బిల్లులను చేయమని గ్రామ సర్పంచ్ రాజేందర్ ఈవో పవన్ పై ఒత్తిడి తేవడం సరికాదని ముదవ్ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ వాపోయారు. ఈవో పవన్ పై సర్పంచ్ తన అనుచరుల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఉద్యోగుల పట్ల మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార అహంకారంతో ఉద్యోగులపై చేస్తున్న దాడులు సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల పట్ల మర్యాద లేని ప్రజాప్రతినిధులు ఎందుకని, అభివృద్ధి చేస్తానడంతో ప్రజలు విద్యావంతులను గెలిపిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న సర్పంచ్ తీరును ప్రశ్నించారు. ఉద్యోగిపై సర్పంచ్ తీరును ఖండిస్తూ ఇట్టి సంఘటనపై ఎంపీడీఓతో సహా పై అధికారులను కలిసి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకునేలా ముందుకెళ్తామని తెలిపారు. మీద ఉన్న అధికారిపై అధికారంలో ఉన్న ఒక గౌరవ సర్పంచ్ అతని యొక్క అభివృద్ధి పరిచిన బిల్లును నా బిల్ చేయాలని ఒత్తిడి తేవడం, గతంలో ఏవైతే సర్వసభ సమావేశాలు జరిగినాయో ఆ సర్వసభ సమావేశంలో మెజారిటీ పర్సన్స్ వార్డ్ మెంబర్లు మాకు తెలియకుండా జరిగిన అభివృద్ధి బిల్లును యొక్క తీర్మానం చేయొద్దు, ఈ బిల్లుకు ఎటువంటి బిల్లు చేయొద్దని డిఎల్పిఓ గారి సమక్షంలో మరి వ్రాతపూర్వకంగా రాసిచ్చిండ్రు. అదే బిల్లు ఈఓ గారు కూడా చేయని కూడా మాటిచ్చిండ్రు. ఆ బిల్లు చేస్తే అంటే కరెక్ట్ ఉంటేనే ఒకవేళ నేను ఆవిడికి ఒప్పుకుంటా అని ఈఓ గారు కూడా అనడం, అట్లానే డిఎల్పిఓ గారు కూడా వాస్తవమే వాస్తవికంగా ఉన్న బిల్లునే బిల్లు చేస్తానని చెప్పడం ఇది జరిగింది. మరి జరిగిన తర్వాత కూడా ఇట్టి బిల్ల మీద క్లారిటీ ఏదైతే ఈరోజు